నేను గర్వంగా చెప్తున్నా, పాదకొండ కేసులున్నాయి, పాదకొండ కేసులున్నాయి. ఏకంగా ఎంతెంతు మీటర్ గారు నా పేరు పెట్టారండి, శ్రీనివాస్ గారు పెట్టారండి. ఏం భీకారం వెళ్తున్నాయి పెట్టారేనా పదకొండు కేసులు పెట్టారేనా శ్రీనివాస్ చౌహాన్. నేను పేర్లు కూడా తీసుకోకుండా నిలబడుతున్నా మీ ముందర, ఎందుకంటే ప్రజల తరఫున మన పోరాటం, ప్రజలకు అందరూ మన పోరాటం. ఈ దొంగపై జగన్ రెడ్డి లాగా 42,000 కోట్ల రూపాయలు దొబ్బొట్టు మనం చేయగలం. అవునా కాదా? అవునా కాదా? ఈ దొంగపై పరిపాలనలో జీవితంలో తప్పు చేయని అశోక్ గజపతి రాజు గారి పైన కేసు, ఈఎస్ఐ అని దొంగ స్కామ్ తీసుకొచ్చి అచ్చెన్నాయుడు గారి పైన కేసు, అన్నపర్తిలో మైనింగ్ వ్యతిరేకంగా రామకృష్ణారెడ్డి గారు పోరాడితే ఆయన పైన కేసు, తాడుపత్రిలో అక్కడ ఉన్న పిల్లి ఎమ్మెల్యే, ఒక వైకాపా పిల్లి ఎమ్మెల్యే ఉంది అక్కడ, పిల్లిలాగా వచ్చి అక్కడ చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో కుర్చీలో కూర్చున్నాడు, పిల్లిలాగా పారిపోయాడు. ఇది తప్పు కదా అని ప్రభాకర్ రెడ్డి అశ్మిత్ అడిగితే కేసు. ఇంకో పక్కన మన కొమ్మి రవీంద్ర గారి పైన కేసు, పేలపాలెం నరేంద్ర గారి పైన కేసు, బీసీ జనార్దన్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున పోరాడుతున్నందుకు జైలుకి వెళ్ళారు. ఏకంగా మొన్న మన ఎమ్మెల్సీ అశోక్ బాబు గారిని కూడా ఎప్పుడో ఆయన ఉద్యోగం వచ్చే సమయంలో దొంగ సర్టిఫికెట్ పెట్టారు, ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాడు. ఆ ఒక్క పెట్టుకుని కేసు అంటే రాజారెడ్డి రాజ్యాంగంలో దొంగపై ఎట్లా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. వైకాపా కార్యకర్తలు చెప్తున్నా, అయ్యా పోలీసు లేకుండా బయటికి రండి, రా. ఎందుకయ్యా పిల్లల్లాగా భయపడతారు? పోలీసులు అడ్డం పెట్టిన ఎందుకయ్యా మీరు ఇంట్లో పడుకుంటారు? మా పోలీసు ఒకరు చేసిన తప్పేంటి? వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మరి ముఖ్యమంత్రి ఎందుకు 13 మంది అండి సీనియారిటీ లిస్టులో 13 మంది డీజీపీకి రెడీగా ఉంటే 13 మంది నేను డీజీపీ అవును 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 అంటున్నాను. అందులో 14 వ్యక్తి తీసుకొని చేశాను డీజీపీకి అడ్డగోళ చేసిన వాడు ఉన్నారు మొన్న ఒక డీజీపీ. ఎక్కడ పోయినారు తెలిసిన? ఎక్కడ పోయారు? పంపిణీ చేశారు. ఎంత చూడండి, అంటే పోలీసులు కూడా అడ్డం పెట్టుకుని వాళ్ళు కూడా ఇబ్బంది వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. వైకాపా కార్యకర్త నాయకులందరూ ఒకటి అనుకుంటున్నారు, ఇంకా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు రాముడు చాలా మంచోడు, నిరంతరం ప్రజల కోసం ఆలోచించిన రాముడు. ప్రజలు ఏమనుకుంటున్నారా అని ఎప్పుడు ఆలోచించే రాముడు. అయ్యా మా తాతగారు అందరికీ దేవుడయ్యా, అందరికీ దేవుడు. ఒక పక్కన మా దేవుడు, ఇంకొక పక్కన మా రాముడు. ఇప్పుడు ఒకరు చెప్పేవారు, ఒక చెప్ప పడితే ఇంకో చెప్ప చూపించేవాడు. లోకేష్ మెడికల్ అలాంటివాడు కాదు, ఒక్క చంప కొడితే రెండు చంప తీయని వరకు కొడతా. మీరు ఐవరీ కోస్తో అమెరికాతో పారిపోతాను ఎవరు పట్టించుకోవడం కంటే చాలా పొరపాటు పడుతున్నారు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో, ఏ వైకాపా నాయకులు కార్యకర్తల చట్టాన్ని ఉల్లంఘించి మన నాయకులు కార్యకర్తల పైన అడ్డగోళ కేసు పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాలని ఈ సభాముఖంగా సభలను చేస్తున్నాను. ఏమయ్యా అయ్యన్న పాత్రుడు గారు దయవల ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి
వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు తీసేస్తున్నారు ఇది సరి కాదని అడిగినందుకు ఆయన పాత్రుడు గారి పైన నిర్భయ కేస నిర్భయ కేస ఇంకా పక్కన ఎస్టీ అట్రాసిటీ కేస ఇప్పటికి 9 కేసులు పెట్టారండి ఆయన పాత్రుడు గారి పైన ఏం ఫింగర్ అడుగుతున్నారు ఏ కేసులు పెడతామని భయపడతాం అనుకుంటున్నారా భయపడతానుకుంటున్నారా నిన్న విజయ్ ఫోన్ చేశా ఏంట్రా పరిస్థితి అన్నా అన్నా నేను నర్సీపట్నంలో ఉన్నానా యుక్రెయిన్ లో ఉన్నా నాకు అర్థం అవ్వట్లేదు అన్నా ఎందుకు అన్నా ఇంతమంది పోలీసులు నర్సీపట్నంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చూడలేదు అన్నా ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఇంతమంది పోలీసులు చూడలేదన్నా ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టారన్నా ఇక్కడ అయ్యన్న పాత్ర గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నారన్నా కానీ వాళ్ళు ఏం తెలియరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారన్నా నువ్వేం కంగారు పడుతున్నావు నాకే ధైర్యం చెప్తాను ఇది నాకు ధైర్యం చెప్పారు ఇదే పౌరుషం ఇదే స్పీడ్ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తంలో ఉంది జగన్ రెడ్డి సభాముఖి హెచ్చరిక జారీ అయ్యా జగన్ రెడ్డి ఆయన పాత్రుడు గారు మొదటిసారి మంత్రి అయినప్పుడు ఓ పాలు తాగి వయస్సు కూడా కాదు పాలు తాగి వయసు కాదు మీరు జగన్ రెడ్డి ఈరోజు ఏకంగా అలాంటి సీనియర్ నాయకులు ఏనాడు తప్పు లేని నాయకుల పైన అడ్డగోళ్ళ కేసులు పెడితే భయపడతా అనుకుంటా నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు జగన్ రెడ్డి అందరు నీలాగా ఉన్నారు అందరు నీలాగా ఉన్నారు కేసులు ఉన్నాయి కనుక ఢిల్లీ ముందర తల ఉంచి పాదాలు రంగు చేస్తున్నావు పాదాలు తాకుతున్నావు నాకు తెలుగు పౌరుషం ఉంది తెలుగు గొప్ప మన పుట్టినోడా ఏ నాడు నువ్వు తప్పు చేయలే కనుకనే ఈరోజు ఇంత ధైర్యంగా మేము నిలబడగలుగుతున్నామని ఈ శతాబ్దుల జగన్ రెడ్డి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం నువ్వు ఎట్టుగా రేప మాప జైలుపోయావంటే 21 420 కేసులు లేండి అంతేనా 21 అన్ని 420 కేసులు పెట్టిన ముఖ్యమంత్రి ఒక్క అవకాశం ఉన్నారండి ప్రజలు ఇచ్చారంటే ఇది అతనికి చెప్పే అవకాశం కూడా అవునా కాదా 24 ఎగరేది ఏ జెండా మన పసుపు జెండా కార్యకర్తలు ఒకటే కోరుతున్నా సందేహం వద్దు డౌట్ వద్దు నేనున్నా మీరు వదిలబట్టను చంద్రన్న ఒప్పుకోబోయినా నేను మటుకు వదిలిపెట్టానని సభాముఖ మీ అందరికీ మళ్ళీ హామీ ఇస్తూ ఈరోజు కోర్టు కూడా చెప్పేసిందండి కరెక్ట్ గా నేను ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టులో అక్కడ వచ్చింది జడ్జిమెంట్ ఆయన పాత్ర గారిని అరెస్ట్ చేసే ప్రసక్తి లేదని కోర్టు కూడా తీర్పు చెప్పింది అయినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదండి ఎన్నిసార్లు తెప్పించుకుంటుంది ఈ ప్రభుత్వం నాకు తెలియదు కోర్టు నుంచి చట్టాన్ని ఉల్లంఘిస్తారు కోర్టు దగ్గర చట్టాన్ని ఉల్లంఘిస్తారు కోర్టు దగ్గర అలవాటు అయిపోయింది అయ్యా మనం భయపడడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల్ని భయపడడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు అధైర్యపడద్దు ప్రజలకి ప్రజలకు అండగా నిలబడాలా పోరాడాలా అందుకే మీకు అందరూ నేను కోరుతున్నాం పిడికలు బిగించి చేయొద్దండి పోరాడతామా ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడతాము మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడతాము ఈ పోరాటం కొనసాగించాలని మనందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఆయన పాత్ర నాయకత్వం ఆయన పాత్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు